పామ్లాండ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న అక్రమాలను ఆపేందుకు చర్యలు తీసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్న అధికారుల తీరుపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాకారం పీపట్ పహాడ్ యనగంటి తండా గ్రామాల్లోని సుమారు 80 ఎకరాల్లో పామ్లాండ్స్ కి రిజిస్ట్రేషన్లు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని స్థానికుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎలాంటి చట్టబద్దత లేకుండా డిటిపిసి హెచ్ఎండిఏ అనుమతులు గాని గ్రామ పంచాయతీ అనుమతులు గాని లేకుండా లేఅవుట్ సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు మండల పరిషత్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు కొలను శ్రీనివాస్ రెడ్డి. నేను అల్లాపూర్ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల ఫోరం సెక్రటరీ. మా గ్రామంలో చుట్టుముట్టు సుమారుగా ఒక 8-10 కిలోమీటర్ల సరౌండింగ్లో 100లాది ఎకరాల్లో ఈ ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమార్కులు రియల్టర్స్ చాలా పెద్ద భూదందా చేస్తూ ఇక్కడ గుంటల వైజ్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా హెచ్ఎండిఏ పరిధిలో ఈ చౌటుపల్ మండలం మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. అయినా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ తీసుకోకుండా డిటిపిసి పర్మిషన్ లేకుండా ఎలాంటి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీకి ఎలాంటి నో అబ్జెక్షన్ తీసుకోకుండా ఈ ఫామ్ ల్యాండ్ పేరు మీద మేము గుంటల వైజ్గా రిజిస్ట్రేషన్ చేసి గుంటకు 5 లక్షలు 4.5 లక్షల చొప్పున అమ్ముకుంటూ ఈ అక్రమార్కులు ఈ రియల్టర్స్ పెద్ద ఎత్తున భూ కుంభకోణం చేస్తూ రైతుల దగ్గర 25 నుంచి 30 లక్షల రూపాయలకు తీసుకొని వీళ్ళు 1.5-2 కోట్ల రూపాయలు వర్కౌట్ అయ్యేటట్టుగా ఈ యొక్క భూదందా కొనసాగిస్తున్నారు. కావున ఈ అక్రమార్కులపైన ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొని వీళ్ళని ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందాన్ని నిర్మూలించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ గారు కానీ ఎంపీఓ గారు కానీ ఎంపీడిఓ గారు కానీ ఎంఆర్ఓ ఆర్డిఓ గారు కూడా ఇక్కడ ఈ సైట్ విజిట్ చేసి వెంటనే ఈ రిజిస్ట్రేషన్లను అనేది ఆఫ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ దీనిపైన ఈ అక్రమ ఈ భూదందా చేస్తున్నటువంటి రియల్టర్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎకరానికి 20-30 లక్షలు ఇస్తారు. 30 లక్షలు కూడా 30-40 వేలు కాడికి కొనుక్కొని ఇక్కడ ఉన్న రైతులు మా గరీబ్ వాళ్ళని మొత్తం నోట్లో మనుగోసి వాళ్ళ గుంటకు 5 లక్షలు 10 లక్షలకు వాళ్ళు అప్పుడు 10 గుంటలు చేస్తారు. 5 గుంటలు 10 గుంటలు